తన కుమారుడి పెళ్లికి రావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబును ఆహ్వానించారు వైఎస్ షర్మిల. ఇవాళ చంద్రబాబు నివాసానికి వెళ్లిన షర్మిల తన కుమారుడి పెళ్లికి రావాలని ఆహ్వానించారు. తప్పకుండా వస్తానని చంద్రబాబు మాటిచ్చారన్నారు. వైఎస్తో అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నట్లు తెలిపారు. ప్రతి విషయాన్ని రాజకీయాలకు ముడిపెట్టొద్దన్నారు. వైఎస్ కూడా పిల్లల పెళ్లిళ్లకు చంద్రబాబును ఆహ్వానించినట్లు తెలిపారు. పెళ్లి జరుగుతున్న సందర్భంలో చాలా మంది ఇన్వైట్ చేస్తున్న రాజకీయ నాయకుల్ని, అందులో భాగంగానే చంద్రబాబు గారిని కూడా పెళ్లికొచ్చి వాళ్ళని ఆశీర్వదించాలని కోరడం జరిగింది. చాలాసేపు రాజశేఖర రెడ్డి గారి గురించి, వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి, వాళ్ళ రాజకీయ ఇనిషియల్ ప్రస్థానంలో జరిగిన విషయాల గురించి అన్నీ గుర్తు చేసుకున్నారు, మాకు గుర్తు చేశారు. చాలాసేపు మాట్లాడడం చాలా సంతోషం అనిపించింది. వచ్చి ఆశీర్వదిస్తామని మాట్లాడారు. యాక్చువల్లీ మోస్ట్లీ రాజశేఖర రెడ్డి గారి గురించే ఆయన ప్రస్తావించారు. ఇనిషియల్గా వాళ్ళ రాజకీయాలు మొదలు పెట్టినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేశారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు వాళ్ళు కలిసే ఉన్నారు, జీప్లలో కలిసి తిరిగారు. ఇలాంటివన్నీ ఢిల్లీకి వెళ్ళారు, అప్పుడు చీఫ్ మినిస్టర్కి వాళ్ళిద్దరు కలిసి చేసిన ప్రయత్నాలు అయితేనేమి ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఏ పదవి ఇవ్వాలి, ఏ బాధ్యతలు ఇవ్వాలి అనేది కాంగ్రెస్ పార్టీ ప్రెరోగేటివ్. కాంగ్రెస్ పార్టీలో బికాజ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ సెక్యులర్ పార్టీ చేరడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన దేశానికి మంచి జరుగుతుందని, కమ్యూనల్ వైలెన్స్లు తగ్గుతాయని. రాజశేఖర రెడ్డి గారే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని మనస్ఫూర్తిగా చేసుకోవాలి అనుకున్నారు కాబట్టి అదే జరగాలి, అది జరిగితేనే మన దేశానికి మంచి జరుగుతుంది అని చేరడం జరిగింది. ఇంకొకసారి చేరిన తర్వాత వాళ్ళ చేతుల్లో మనం పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఎలా ఆదేశిస్తే అది నమ్మకంగా చేయాల్సి ఉంటుంది. ఈ అన్ని రాజకీయాలు ఎట్లా డెవలప్ అవుతాయి, నాకు ఏ బాధ్యతలు ఇస్తారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వీ షుడ్ ఆల్ వెయిట్ అండ్ సీ. చంద్రబాబు గారిని చూడని ఏ విధంగా కలవడం, ఏ విధంగా చూడొచ్చు అంటే మామూలుగానే ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్లో అందరం చూస్తే బాగుంటుంది. నేను లోకేష్ గారికి, లోకేష్ గారు ఒక ట్వీట్ నాకు రిప్లై చేశారు, ఆ సందర్భాన్ని కూడా రాజకీయంగా చూడకండి, చంద్రబాబు గారికి ఒక క్రిస్మస్ కేక్ మాత్రమే పంపడం జరిగింది. ఒక కేకే కదండి, ఆ కేక్ కూడా మేము ఒక చంద్రబాబు గారికే పంపలేదు, ఇక్కడ కేటీఆర్ గారికి, కవిత గారికి, హరీష్ రావు గారికి ఇట్లాంటి వాళ్ళకు కూడా పంపడం జరిగింది. యాక్చువల్లీ ద బ్యాక్గ్రౌండ్ ఈజ్ రాజకీయాలు అన్నది జీవితాలు కాదు, రాజకీయం అన్నది మా ప్రొఫెషన్, మేము ప్రజల కోసం చేస్తున్న ఒక సర్వీస్. ఆ క్రమంలో మేమందరము ఒకరిని ఒకరు మాటలు అనుకుంటుంటాం. రాజకీయ ప్రత్యర్థులం కాబట్టి అనుకోవాల్సి వస్తుంది, అనాల్సి వస్తుంది. ఒక పండగ వస్తేనో, ఏదైనా పెళ్ళి వస్తేనో వాళ్ళకు ఒక కేక్ పంపిస్తే ఆన్ అ ఫ్రెండ్లీ నోట్ పర్సనల్గా బిటర్నెస్ ఉండకూడదు, అందరం ఫ్రెండ్లీగా ప్రజల కోసం పనిచేయాలి అన్నది కాన్సెప్ట్. పొలిటికల్ కానే కాదు, చంద్రబాబు గారు ఒక తెలుగుదేశం పార్టీకి నాయకుడు, నేను కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తను. మాకు రాజకీయంగా ఏ లావాదేవీలు ఉండదు, ఉండకూడదు, ఉండబోవు కూడా. రాజశేఖర రెడ్డి గారు కూడా తన పెళ్లి, తన సొంత పిల్లల పెళ్లిళ్ళకు కూడా చంద్రబాబు గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. చంద్రబాబు గారు కూడా రావటం జరిగింది, మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. ఇదేమీ వింత కాదు, విచిత్రం కాదు. సో దీన్ని ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్తో చూస్తే అందరికీ